నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలను చాలా మందిని చూసాం చరిత్రలో. ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో కలిసిపోక తప్పదు, అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని, ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పోలీసులు, నాకు అర్థం కావడంలా పోలీసులు వింత చేష్టలు, పనికి మాలిన వేషాలు, ఏమనుకుంటున్నారు అని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు, మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది. ఇక్కడ ఏదో మీరు బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు ఇది. రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ప్రజల కోసం ప్రాణాలైన పోరాడే కార్యకర్తలు ఉన్నారు, పార్టీ నాయకత్వం ఉంది, వదిలిపెట్టే సమస్య లేదు. ఆస్తులకు అండగా ఉంటాం, ప్రజల ప్రాణాలకు అండగాం. ఈరోజు మీరు జరిగిన సంఘటన మీరు చూస్తే, చిన్న ఇంటికి వాడి ఇంటిపై నేను మాట్లాడే ఒక వెనుకబడిన వర్గం మాట్లాడుతున్నారు. ఎవడని అడుగుతున్న ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి చిన్న ఇంటి పైన దాడి చేయడం, రౌడీలు దాడి చేయడం ఎంత నీచమని అడుగుతున్నా. కావాలంటే లగ్నం పెడదాం, మీరు ఎన్ని వేల మంది వస్తారు రండి, నేను కూడా వస్తా. ఇక్కడ దొంగ దెబ్బ తీయద్దండి, దొంగ అండి, పోలీసులు వదిలిపెట్టి రండి. ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నీ సైకోను కూడా రమ్మను, నేను చూస్తా. ఇది పద్ధతి కాదు, మర్యాదగా చెప్తున్నా, బాత్తో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. ఈరోజు ఇక్కడ అడిగిన సమాధానాలకు నా దగ్గర సమాధానం లేదు. దేనికోసం మేము పోరాడాలి, దేనికోసం మేము దెబ్బలు తినాలి? రాత్రి అయితే ఒక ఆడబిడ్డ బాబురావు భార్య వాళ్ళందరూ చెప్తున్నారు, రాత్రి తీసుకపోతే కారులో పోయినప్పుడు దొంతు చిన్నాని అరెస్ట్ చేశారని, ఎక్కడ తీసిపోయారు తెలియకుండా పోతే ఆయన కారు వేసుకొని వస్తే పోలీసులు ఆ కారు లాక్కొని ఆయన కూడా లాక్కి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడికి పోయారో మీరు చెప్పరు, ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పరు. రాత్రిలో మీరేం దొంగలా? పోలీసులా మీరు? అడ్వకేట్ ని కూడా ఆయన కూడా పట్టుకెళ్ళిపోయారు, ఆయన మీద కేసు కూడా వేశారు. మొన్నే గుజరాత్ లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది, అడ్వకేట్ ఆన్ డ్యూటీలో ఉంటే క్లయింట్ కు రక్షణగా వస్తే పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పినా బుద్ధి లేని పోలీసులు కొంతమంది ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక మనిషి అనే వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గన్నవరంలో నేషనల్ హైవే పక్కన ఎయిర్పోర్ట్ విజయవాడ రాజధాని దగ్గర ఇలాంటి రౌడీలు స్థైర్య విహారం చేస్తే, మొన్న నేను వచ్చినప్పుడు చూశాను ఎయిర్పోర్ట్ కి 1000 మంది పోలీసులు వేసుకొచ్చారు. నేను గన్నవరం గన్నవరం పాకిస్తాన్ లో ఉంది. ఎక్కడికి పోతున్నారు మీరు?